Heavenly Father, we come to you in the name of Lord Jesus Christ. పరలోకములో ఉన్న మా తండ్రి యేసు ప్రభు నామములో నీ సన్నిధికి వస్తున్నాము. We really thank you for all your grace, mercy and love for every one of us. మా అందరి జీవితాల్లో నీ కృప, నీ యొక్క సమాధానము, ఆశీర్వాదముతో నింపినందుకు వందనాలు. And we thank you for this blessed time. ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. This is your time to speak to every one of us. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడబోచున్నందుకు స్తోత్రాలు. We open our mind and our hearts to receive your words. నీ వాక్యాన్ని వినటానికి మా హృదయమును, మా యొక్క మనస్సులను తెరుస్తున్నాము. స్పీక్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. హోలీ స్పిరిట్ ప్లీజ్ అనాయింట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని అభిషేకించండి వాక్యమును వినటానికి, గ్రహించటానికి. డూ యువర్ విల్ unto every one of us. ప్రతి ఒక్కరిలో తండ్రి చిత్తాన్ని జరిగించండి. We thank you Lord. యేసు ప్రభువా నీకు వందనాలు. We pray in the name of above all names, the name of Lord Jesus Christ. అన్ని నామముల కన్నా పై నామమైన శక్తిగల నామము యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Shalom. Shalom. Every human in this world have three dimensions of life. ప్రతి ఒక్క వ్యక్తిలో మూడు స్థాయిలు ఉన్నాయి. The first one is past time. గత జీవితము. The second one is present time. ప్రస్తుతము. And the third one is future time. మూడవది భవిష్యత్తు గురించి. We have lived in our past time. గత జీవితములో మనం ఏమి చేసి ఉన్నాము. Today we are celebrating New Year's. క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి మనము. Last year become our past time. గడిచిన కాలమంతా గతం అయిపోయింది. Today we live in our present time. ప్రస్తుతము జీవిస్తున్నటువంటి సమయము ఇది, వర్తమాన కాలము. బట్ వి ఆర్ గోయింగ్ టు ద ఫ్యూచర్ టైం. భవిష్యత్తులోకి వెళ్ళబోచి ఉన్నాము. త్రీ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ ఫర్ us as human. ప్రతి మనిషిలో మూడు రకాలైనటువంటి కాలములు, గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. బట్ ద క్వశ్చన్ ఇస్ వాట్ ఇస్ లైఫ్. ప్రశ్న, జీవితము అంటే ఏమిటి? ఇన్ ద బైబిలికల్ పర్స్పెక్టివ్ లైఫ్ is a grace of God. Bible selavistunnatuvanti satyamu jeevitamu devuni yokka krupa ayunadi. I want to tell you once again, in the biblical perspective life is a grace of God. Bible em selavistundi ante jeevitamu anedi devuni yokka krupa ayunadi. The Bible says in Psalms 127 verse 1 to 2, unless the Lord builds the house, the builders labor in vain. Unless the Lord watches over the city, the guards stand watch in vain. In vain you rise early and stay up late, toiling for food to eat, for he grants sleep to those he who loves. Bible lo raayabadina satyamu kirtana 127 modati rendu vachanalu dhyanam cheddam. Yehova illu kattinchani edala dani kattuvari prayasamu vyardhame. Yehova pattanamunu kaapadani edala dani kavali kayuvaru melukoniyunduta vyardhame. Meeru vekkuvane lechi chaala raatri aina taruvata pandukonuchu kastarjitamaina aaharamu tinuchuduta vyardhame. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. సో యు అండ్ ఐ షుడ్ అండర్స్టాండ్ దట్ లైఫ్ వి హావ్ టుడే ఇస్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. మనము అర్థం చేసుకోవాలి, మనము కలిగి ఉన్నటువంటి జీవితము మనది కాదు, ఆ యేసు ప్రభు యొక్క కృప అయినది. బట్ వాట్ ఇస్ యాక్చువల్లీ గ్రేస్? కృప అంటే అర్థం ఏమిటి? గ్రేస్ ఇస్ సంథింగ్ వి డోంట్ డిసర్వ్ బట్ వి రిసీవ్. అర్హత లేని వారికి ఉచితముగా పొందుకునేటువంటి ఒక వరము. ఇఫ్ యు వర్క్ ఎవ్రీ డే ఇన్ ఎ కంపెనీ, ఒక కంపెనీలో ప్రతిరోజు నీవు పని చేసినప్పుడు, యు ఎర్న్ యువర్ సాలరీ, యు ఎర్న్ యువర్ వేజెస్, నీ కష్టానికి తగిన ప్రతిఫలము ఆ కంపెనీలో ఆ రోజుకి వేతనము కంపెనీ వారు నీకు జీతముగా ఇస్తారు. బికాస్ యు డిసర్వ్ ఇట్. అది నీకు అర్హత, నువ్వు కష్టపడ్డావు కాబట్టి కంపెనీ వాళ్ళు నీకు జీతాన్ని ఇస్తారు. అది కృప కాదు, నీ కష్టానికి వచ్చేటువంటి ప్రతిఫలం. బట్ ఇఫ్ యు డు నాట్ వర్క్, పని చేయకుండా కష్టపడకుండా, అండ్ యు డు నాట్ డు సంథింగ్, నీవు ఏమీ చేయకుండా, బట్ యు రిసీవ్ ఇట్, నీకు బహుమానము కలిగితే, దట్స్ గ్రేస్. అదే కృప. సో లెట్ us ఓపెన్ అవర్ బైబిల్ ఫ్రమ్ ద గాస్పెల్ ఆఫ్ లూక్. లూకాస్ సువార్తలో, from the gospel of Luke chapter 13, లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక సత్యాన్ని ధ్యానం చేద్దాం. verse 6 to 9, 13లో 6 7 వచనాలు. Luke 13 verse 6 to 9, the Bible says, then Jesus told this parable. A man had a fig tree growing in his vineyard. He went to look for fruit
on it but did not find any. So he said to the man who took care of the vineyard, "For 3 years now, I've been coming to look on for fruit on this fig tree and haven't found any. Cut it down. Why should it use up the soil?" "Sir," the man replied, "leave it alone for one more year, and I'll dig around it and fertilize it. If it bears fruit next year, fine. If not, then cut it down." లూకాసు వార్త 13:6 నుంచి చదువుతూ ఉన్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానం ఏమిటి? ఉపమానము, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, "ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకవచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీన్ని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, "అయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను." టుడే వి ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ సమ్ లెసన్ అబౌట్ గాడ్స్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకుందాం. దేవుని కృప అంటే ఏమిటి? ఈ చదవబడినటువంటి భాగము నుండి ది ఫస్ట్ లెసన్ ఈస్, మొదటి పాఠము, గాడ్స్ గ్రేస్ అపాన్ అవర్ లైఫ్ యాస్ బిలీవర్స్ ఈస్ ఆల్వేస్ ఇనఫ్. క్రైస్తవులకు దేవుని కృప సరిపోతుంది. God's grace upon our life as believer is always enough. ఆయన కృప మన మీద ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. What is God's grace upon our life? యేసు కృప మన జీవితములో ఉండుట అంటే అర్థం ఏమిటి? God's grace upon our life, number 1, is the breath of life. యేసు కృప మన జీవితములో మనము కలిగి ఉండుట అంటే అర్థము, మొట్టమొదటిగా మనం ఊపిరి కలిగి ఉండటమే, మనం బ్రతికి ఉండటమే దేవుని కృప. Today we are still alive because that's God's grace upon our life. మనం ఇంకా సజీవంగా ఉన్నాం, అదే దేవుని కృప. Maybe you find some people who go to bed at night and in the morning they are no more. కొంతమంది రాత్రి నిద్రపోతున్నారు, తెల్లవారిన తర్వాత వాళ్ళు లేగటం లేదు, అంటే వాళ్ళు చనిపోయి ఉన్నారు. They are still alive when they go to bed, but in the morning they are dead. కొందరు నిద్రపోయిన తర్వాత ఇక లేగటం లేదు, చనిపోయారు. So if you and I still alive today, that's the grace of God. ఈ రోజు నీవు నేను ఇంకా సజీవంగా ఉన్నాం అంటే అది యేసు ప్రభు యొక్క కృప అయినది. My wife has cousin, he lives in the south Sulawesi, in the central Sulawesi. పాస్టర్ గారి యొక్క భార్య బంధువు ఒక ఆయన సౌత్ సులవసి అనే ఒక ద్వీపంలో ఉంటూ ఉన్నాడు. His wife serve as a pastor in a Pentecostal church there. అక్కడ ఒక ద్వీపంలో ఒక పెంతెకోస్తు సంఘానికి తన భార్య బంధువులు భార్యభర్తలు సంఘ కాపరులుగా పనిచేస్తూ ఉన్నారు. 4 years ago on the 24th of December, he and his wife leads a Christmas service in his church. 4 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 24వ తారీఖున వారు క్రిస్మస్ ఆరాధన జరిపించిన తరువాత, and on the December 25th they had a Christmas celebration in their church. వారి యొక్క సంఘములో 25వ తారీఖు డిసెంబర్ క్రిస్మస్ ఆరాధనకు వాళ్ళు సిద్ధపడి ఉన్నప్పుడు, and as tradition after the Christmas celebration they went from house to house of the congregation. ఆ క్రిస్మస్ ఆరాధన అయిపోయిన తర్వాత వారి యొక్క ఆచార ప్రకారంగా గృహాలను దర్శించటం, వారిని ఆశీర్వదించటం, ప్రార్థనలు చేయటం చేస్తూ ఉండేవాళ్ళు. 4 p.m. in the afternoon they come back to their home. మధ్యాహ్నం 4 గంటలకు వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు. గృహ దర్శనాలు చేసి క్రిస్మస్ ఆరాధన ముగించుకొని అందరిని దర్శించి ప్రార్థించి, 4:30 his wife feels something pain in her heart. 4:30 తన భార్య శరీరంలో ఒక బాధ, ఒక బలహీనత కలిగింది. The cousin of my wife took his wife to the hospital. ఆవిడను హాస్పిటల్ కు తీసుకొని వెళ్లి ఉన్నాడు. But 5 p.m. 5 గంటలకు his wife died. 5 గంటలకు తన భార్య నిద్రించింది, చనిపోయింది. His wife passed away. భార్య చనిపోయింది. One day before they had celebrated the Christmas. అయితే 24వ తారీఖు క్రిస్మస్ వాళ్ళు ఆరాధన చేశారు. In the morning they celebrated Christmas also. క్రిస్మస్ ఉదయాన వాళ్ళు ఉదయకాలపు ఆరాధనలో పాలు పొందారు. But afternoon she passed away. సాయంకాలం మధ్యాహ్న కాలం అయ్యేసరికి
ఆవిడ దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. సో అవర్ బ్రెత్ ఆఫ్ లైఫ్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మనము జీవించి ఉన్నాము అంటే అది యేసు కృపాయ ఉన్నది. గాడ్స్ గ్రేస్ నంబర్ 2 ఇస్ అవర్ సల్వేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. రెండవది దేవుని కృప అంటే ఏమిటి అంటే రక్షణ కలిగి ఉండుట. రక్షణ దేవుని కృప, దేవుని వరము. We were all sinners. Manamantha kuda paapulamu. The Bible says we have fallen into sin and we have fallen short of the glory of God. మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనటువంటి స్థితి. And the Bible also tells us that the wages of sin is death. బైబిల్ సెలవిస్తుంది పాపానికి వచ్చేటువంటి జీతము మరణము. We should put into the hell. ఈ పాపము కారణముగా మానవుడు నరకానికి వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. But thanks to God, by the grace of God, by the grace of Jesus Christ, we were saved. తండ్రికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము కారణము యేసు కృప ద్వారా మానవుడు రక్షణలోకి నడిపించబడుతున్నాడు. We were saved by the words of Jesus Christ on the cross. క్రీస్తు బలియాగము ద్వారా సిలువలో యేసు కృప ద్వారా మనకు రక్షణ కలుగుచున్నది. God's grace number 3 is financial blessings. మూడవది దేవుని కృప అంటే ఏమిటి అంటే ఆర్థిక ఆశీర్వాదములు కలిగి ఉన్న స్థితి. Every day God blesses us and supplies all our needs. ప్రతి రోజు మన జీవితాలకు కావలసినటువంటి అవసరాలను ప్రభువైన యేసు తీరుస్తున్నాడు. అది కేవలం యేసయ్య కృప. It doesn't mean as believer we do not have problems in our life. క్రైస్తవ జీవితములో సమస్యలు లేవని కాదు, అనేక సమస్యలు ఉంటున్నాయి. But as believer when we have problems and financial needs we can come to the Lord Jesus in our prayer. ఒక విశ్వాసిగా ప్రభువైన యేసు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు and the Lord will supply our needs. ప్రభువైన యేసు మన అవసరతలు తీరుస్తూ ఉంటాడు. Grace number 4 is health and healings. దేవుని కృప అంటే ఆరోగ్యము స్వస్థత ఇవి కూడా అందులో ఒక భాగమై ఉన్నాయి. Sometimes we face sickness. అనారోగ్యం కలుగుతూ ఉంటుంది విశ్వాసులలో కూడా. But we can come to the throne of God and ask the healing power of the stripes of Jesus to be poured out upon our life. ఒక విశ్వాసి విశ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా ప్రభువైన యేసు చెంతకు వచ్చినప్పుడు ఆ తండ్రి ప్రేమ ద్వారా యేసయ్య కృప ద్వారా యేసయ్య పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగుచున్నది. And to heal us from all our sicknesses and diseases. ఆ యేసు ప్రభు తన కృప ద్వారా మన పాపములను తన రక్తములో కడిగి మన రోగములను తీసివేసి ఆయన కృప ద్వారా స్వస్థతను అనుగ్రహిస్తున్నారు. దట్స్ ఆల్సో గాడ్స్ గ్రేస్. అది కూడా దేవుని కృప అయి ఉన్నది. గాడ్స్ గ్రేస్ నంబర్ 5 ఇస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని కృపలో ఒక భాగము భద్రత. యాస్ బిలీవర్ ద లార్డ్ సెండ్ హిస్ హోలీ ఏంజెల్స్ టు ప్రొటెక్ట్ us. దేవుని యొక్క కృప ఏమిటి అంటే విశ్వాసులను బలపరచుటకు భద్రత ఇవ్వటానికి దేవుడు తన దేవదూతలను మన దగ్గరకు పంపి ఉన్నాడు. We are protected by divine protection of God. దైవిక భద్రత ప్రభువైన యేసు కృప ద్వారా ప్రతి విశ్వాసికి కలుగుచున్నది. That's God's grace upon our life. అదే దేవుని కృప మన జీవితాలలో. But the question is why God give us His grace. ప్రశ్న ఏమిటి, దేవుడు ఎందుకు తన కృప నీపైన నాపైన ఉంచుతున్నాడు? The lesson number 2 is రెండవ పాఠం ఏమిటి అంటే God's grace upon our life is to bear fruit. ఎందుకు యేసు తన కృప మన మీద ఉంచాడు అంటే మనము ఫలించుట కొరకు. God give us his grace for us to bear fruits for him. మనము ఫలించాలి క్రీస్తు కొరకు ఫలించుట కొరకు. What is the meaning to bear fruits in our life as believer? విశ్వాసి జీవితములో ఫలించుట అంటే అర్థం ఏమిటి? I will divide into 2 parts. రెండు భాగాలుగా నేను మీకు వివరించి చెబుతాను. The first one particularly to the Lord. దేవుని కొరకు ఫలించుట ఒకటి. We should please and serve the Lord. ప్రభుని సంతోష పెట్టుట ప్రభు కొరకు జీవించుట. Bearing fruits in our life as believer, number 1, we have to please and serve the Lord. క్రీస్తు కొరకు జీవించుట. We should live in holiness. పవిత్రమైన జీవితం కలిగి ఉండుట. The Lord says, be holy as I am holy. నేను పరిశుద్ధులను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. సో వి షుడ్ లివ్ ఇన్ హోలీనెస్. నీవు పరిశుద్ధముగా జీవించాలి. వెన్ వి రిసీవ్ జీసస్ జీసస్ జస్టిఫైడ్ అవర్ లైఫ్. యేసులో మనము జీవించినప్పుడు యేసయ్యలో ఉన్న పరిశుద్ధత మనము కలిగి ఉంటాము.
But day by day we should sanctify our life by the blood of Jesus. Prati roju kuda Kristu raktamu malani shuddhikaristundi. Pleasing and serving the Lord means day by day we have to live more like Christ in our thoughts and our character. Prati roju mana vyaktitvamlo mana manasulo mana aalochanallo mana talampullo marpu parishuddhamuga jeevinchuta. And the Holy Spirit will help us and make us, mold us to become more like Christ. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు రూపములోకి సారూప్యములోకి మార్చటము ద్వారా మనం ఫలిస్తాము. We should not live according to the worldwide values. ఈ లోకములో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్ల ప్రకారము మనము జీవించకూడదు. క్రీస్తు వాక్య ప్రకారము మనము జీవించాలి. We should live like Christ in our thoughts, in our character, in our values. Mana yokka jeevithamulo Christu manasu kaligi undali. Mana aalochanallo, mana kriyallo, mana vyaktitvamulo Christu roopamunu, Christu manasunu, Christu polina jeevithanni nadchukovali. Pleasing and serving the Lord means we have to serve Him and to win souls for the kingdom of God. క్రీస్తు కొరకు ఫలించుట అంటే అర్థం ఏమిటి అంటే ఆత్మలను సంపాదించుట దేవుని రాజ్యానికి. Our purpose, our goals in our life is to serve Him. మన యొక్క జీవిత ఉద్దేశ్యము మన గమ్యము ఏమిటి అంటే ఆత్మలను సంపాదించుట క్రీస్తు కొరకు జీవించుట. Love Him with all our hearts, our soul, our minds and our thoughts. మనము ప్రేమించాలి పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ఆ యేసుదేవుని ప్రేమించాలి. And to pleasing and serving the Lord is winning souls for the kingdom of God. ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాలి. We should have the God's heart. దేవుని హృదయం యేసు హృదయము మనస్సు కలిగి జీవించాలి. And God's heart is a mission heart. యేసయ్య హృదయము ఎక్కడ ఉన్నది? దేవుని పొలములో నశించిపోయే ఆత్మల ఎడల ఆయన మనస్సు యేసు హృదయము మనస్సు ఉన్నది. Pray for the unbelievers. అవిశ్వాసుల రక్షణ కొరకు ప్రార్థించాలి. And declare and proclaim gospel to them so that they will be safe. సువార్తను అన్య జనాంగములకు ప్రకటించాలి. యేసు ప్రభు అని ప్రకటించాలి. మనము బయలుపరచాలి. Horizontally bearing forth in our life as in horizontally is means to impact others life. క్రీస్తును సంతోష పెట్టుటలో మరొక భాగం ఏమిటి అంటే మన జీవితాల ద్వారా ఇతరులను ప్రభావితం ఇతరులను క్రీస్తు కొరకు ఆకర్షితులుగా చేయాలి. Wherever you are, whoever you are, we should help others. నీవు సహాయము చేయాలి. నీవు ఎవరివైనా ఎక్కడ ఉన్నా ఇతరులకు సహాయపడే జీవితాన్ని క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించాలి. We should care about others. ఇతరుల గురించి జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి క్రీస్తులోకి నడిపించాలి. We should encourage others. ఇతరులను బలపరచాలి. And we should also develop their life. ఇతరుల భవిష్యత్తు అభివృద్ధి ఆశీర్వాదము కొరకు క్రీస్తును పోలిన బిడ్డగా మనము జీవించాలి. The Lord gives us life not only for ourselves. ప్రభు అయిన యేసు మనకు ఎందుకు జీవితాన్ని ఇంకా అనుగ్రహించాడు? మనం ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నాము? We should look for the others. మనుషుల రక్షణ లోకి నడిపించాలి. అన్య జనాంగములను క్రీస్తులోకి నడిపించడానికి. Also for the people who are in need. ఎవరైతే సమస్యల్లో కష్టాల్లో ఉంటున్నారో అవసరతల్లో ఉంటున్నారో వారిని యేసయ్యలో వారి అవసరతలు తీర్చేలాగా యేసయ్యలోకి వారిని నడిపించేలాగా మనము జీవించాలి. Well known business people in this world named Warren Buffett. వారన్ బఫెట్ అనేటువంటి ఒక వ్యాపార వ్యక్తి. హీ ఈస్ అ వెరీ రిచ్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఆయన ఒక ధనికుడిగా ఉన్నాడు. ఇన్ 2008 హీ డొనేటెడ్ 80% ఆఫ్ హిస్ వెల్త్ ఫౌండేషన్. ఒక వారన్ బఫెట్ అనేటువంటి వ్యక్తి 2008లో 80% తన యొక్క ఆదాయాన్ని ప్రజల కొరకు ఒక సంస్థకు అనాథల కొరకు సమర్పించాడు. ఫౌండేషన్ టు హెల్ప్ పూర్ పీపుల్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో ప్రజల అభివృద్ధి కొరకు ఆయన 80% తన వ్యాపారంలో ఉన్న ఆదాయాన్ని సమర్పించుకున్నాడు 2008లో. I don't know whether Warren Buffett is a believer or not, but he knows
the more he receive, the more he should give to the others. ఆయన తెలుసుకున్న ఒక సత్యం ఏమిటి అంటే ఎప్పుడైతే ఎక్కువగా ఇతరులకు ఇస్తామో సమాజ సేవ చేస్తామో అధికంగా ఆశీర్వాదాలు పొందుకుంటాం మనం దేవుని దగ్గర నుండి. The lesson number 3 God's grace in our life is మూడవ పాఠము దేవుని కృప మన జీవితంలో ఉండుట అంటే ఏమిటి. God's grace upon our life has limit. ఆయన కృప హద్దులతో కూడినది, సరిహద్దులు ఉన్నాయి ఆయన కృపలో. యాక్చువల్లీ ద పేసేజ్ వి హావ్ జస్ట్ రెడ్, జీసస్ ఆన్సర్ సమ్ క్వశ్చన్ పీపుల్ ఆస్క్ జీసస్ ఇన్ ద ఫస్ట్ 1-5. Jesus give this passage as the answer for some people who come to him and gave some question. కొందరు ప్రభువైన యేసు దగ్గరకు వచ్చి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు వారి ప్రశ్నలకు సమాధానముగా యేసు ప్రభువు వారి ఈ ఉపమానాన్ని చెప్పి ఉన్నారు. The question is at first 1-5. Now there was some present at that time who told Jesus about the Galileans whose blood Pilate had mixed with the sacrifices. Jesus answered, "Do you think that this Galileans were worse sinners than all the other Galileans because they suffered this way? I tell you no, but unless you repent, you too will all perish. Or those 18 who died when the tower in Siloam fell on them, do you think they were more guilty than all the others living in Jerusalem? I tell you no, but unless you repent, you too will all perish." Luke 13. లూకా సువార్త 13 ఫస్ట్ 1-5. మొదటి 5 వచనాలు, పిలాతు, గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను, ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. సో ద పేసెస్ ఫర్స్ 6-9 ఇస్ ది ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ 1-5. 13వ అధ్యాయము లూకాసు వార్త మొదటి 5 వచనాలలో ఉన్న ప్రశ్నకు జవాబు, లూకాసు వార్త 13వ అధ్యాయం 6-9 వచనాలు సమాధానముగా, యేసు ప్రభుల వారు ఆ రోజులలో ఇజ్రాయేలీలతో మాట్లాడినప్పుడు చెప్పారు, "What should we do if the Lord has blessed us in the past, but today we do not bear fruit for the Lord?" గత జీవితములో మన పైన ప్రభువైన యేసు కృప ఉన్నది, ప్రస్తుతం మనం క్రీస్తు కొరకు జీవించాలి. జీవించనట్లయితే కృప హద్దు కృప మన నుండి తొలగిపోతుంది. The Lord has blessed us in the past, but today we do not bear fruit for the Lord. What should we do? ఏమి చేయాలి? గతములో ప్రభు కృప, యేసు కృప మన మీద ఉన్నది, ప్రస్తుతం క్రీస్తు కొరకు మనం ఫలించకపోతే అర్థం ఏమిటి? First 8-9 says, "Sir," the man replied, "leave it alone for one more year and I'll dig around it and fertilize it. If it bears fruit next year, fine. If not, then cut it down." లూకా 13:8-9. అయితే వాడు, "అయ్యా, నేను దాని చుట్టూ త్రవి 20 మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను." The word "leave it" comes from the word "aphemi" in Greek, means to forgive. నరికి వేయమని చెప్పటం అంటే క్షమించుట, గ్రీకు భాషలో ఉన్నటువంటి అర్థము క్షమించుట. The Lord wants to tell us, if the Lord has blessed you in the past, but today you do not bear fruit from the Lord. గతములు దేవుని కృపను పొందుకొని నీవు ఆశీర్వదించబడ్డావు, ప్రస్తుతం దేవుని కొరకు నీవు ఫలించటలేదు అంటే, The Lord will tell us, "Today I will forgive you, but from today you should bear fruit for me." ఓ సరే, ఇప్పటివరకు నేను నిన్ను క్షమిస్తున్నాను క్రీస్తు కొరకు నీవు ఫలించనందుకు, అయితే నీకు కొంత సమయం ఇస్తున్నాను, ఇకనైనా నీవు ఫలించాలి, ఫలించకపోతే నరికి వేయబడతావు. The Lord give 1 year. ఒక సంవత్సరము నీ జీవితంలో మరలా కృప ద్వారా నీకు అనుగ్రహిస్తున్నాను. The question is, suppose this is the last year of your life, what would you do? ఉదాహరణకి ఈ ఒక్క సంవత్సరం నువ్వు బ్రతుకుతావు, ఈ ఒక్క సంవత్సరంలో నువ్వు క్రీస్తు కొరకు బ్రతకలేదనుకోండి, నరికి వేయబడతావు అని అర్థం. Let's come to the Lord and make a new commitment. ఒక నూతన తీర్మానం చేసుకున్నాం, "Lord, from today I will bear fruit for you." యేసు ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను, క్రీస్తు కొరకు ఫలిస్తాను అని ఒక తీర్మానం చేసుకుందాం.
లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్ ఇన్ మై లైఫ్ యేసు ప్రభువా నీ యొక్క నామం నా జీవితములో మహిమ కలగాలి నీ నామానికే మహిమ కలగాలి అండ్ లెట్ యువర్ విల్ యువర్ పర్పస్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్ యేసు నీ చిత్తము నీ యొక్క ప్రణాళిక నా జీవితంలోనే జరగాలి అని ప్రార్థించుదాం గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక కలిసి నాతో పాటు ప్రార్థన చెప్పండి యేసు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు యేసు నా కొరకు మరణించి మూడవ రోజు తిరిగి లేచిన దేవుడని నా హృదయములో విశ్వసిస్తున్నాను యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకొనుచున్నాను కలిసి చెప్పండి యేసు రక్తములో నా పాపాలు కడిగినందుకు స్వస్థతను కాపుదలను భద్రతను ఇచ్చినందుకు వందనాలు యేసు ప్రభు అని ఒప్పుకొనుచు పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు నేను భయపడను చెప్పండి నేను దిగులు పడను నేను విన్న యేసు మాటలు ఇతరులకు చెబుతాను ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేసి ఆశీర్వాదాన్ని స్వస్థతను యేసునామములో పొందుకొనుచున్నాను తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆమేన్ గాడ్ బ్లెస్ యు